మేము ఇక్కడ ఉండలేం, మాకు ఈ ప్రాజెక్ట్ వద్దంటున్నారు, మేము ఇక్కడ ఉండలేం అంటున్నారు, లేకపోతే మేము వేరే ఊరికి కావాలంటే మమ్మల్ని పంపించండి అనే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా సరో ఎంక్వైరీ జరగాలి. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలైపోయినాయి. ఒక్క ప్రాణం కూడా కాపాడే శక్తి ప్రభుత్వానికి ఉంది. మీ నిర్లక్ష్యమే ఇప్పటికైనా సరే అక్కడ చనిపోయారు, గ్యాస్ లీక్ అయిందని. ఇక్కడ మీరు గేట్ ఎత్తలేదు, సక్రమంలో మీరు అలర్ట్ చేయలేదు. మీరు బ్రహ్మాండంగా ఏం చేశారు మీ వాలంటీర్లు? ఏ ప్రాణమన్నా కాపాడారా మీరు? ఎవరికైనా చెప్పగలిగారా మీరు? మీ రెవెన్యూ సిబ్బంది ఏమైంది? మీ అధికార యంత్రాంగం ఏమయ్యారు? మీ ఇరిగేషన్ వాళ్ళు ఏమయ్యారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. ఇది ప్రారంభం మాత్రం. ఏదో అసెంబ్లీలో మా నోరు నొక్కేస్తే మేము అక్కడే కూర్చుంటామని కాదు, ప్రజాక్షేత్రానికి వస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలకు ధైర్యం చెప్తాం, ప్రజలు చైతన్యవంతులు చేస్తాం. మీరు చేసే తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో, ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళు అడిగే నిలదీసే పరిస్థితికి వస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, పాలిమర్లో ఇచ్చినట్టు మీరు ఇక్కడ కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వండి. అక్కడ ఇచ్చారు కదా, ప్రైవేట్ కంపెనీ కదా అది, ప్రైవేట్ కంపెనీలు ఇచ్చారు, ఎందుకు ఇవ్వరు ఇక్కడ? మీ ప్రాజెక్టు వల్ల, మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థత వల్ల వీళ్ళందరూ చనిపోయే పరిస్థితికి వచ్చింది. అప్రమత్త చేస్తుంటే ప్రాణాలు కాపాడేవాళ్ళం. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఎదురు మామూలుగా చూస్తే నివారించలేం, కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రాణ నష్టం కాపాడచ్చు, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు. అది చేయకుండా మీ ఇష్ట ప్రకారం చేశారు. ఎవరిని చేసినా మాట్లాడినా ఇక్కడ చూస్తామంటే వాళ్ళందరికీ ఎంత ఆవేదన ఉందంటే, ఎంత బాధ ఉందంటే చెప్పనలేవి కాదు. వాళ్ళని ఓదార్చడానికి కూడా మనసు రావడం లేదు. అంత బాధల్లో ఉన్నారు. 9 మంది సరిపోతే నేను మాటలు చెప్తే, నేను వాళ్ళని ఓదార్స్తే వాళ్ళ కష్టాలు తీర్చగలుగుతానని, తీర్చలేను. కానీ నేను వచ్చింది ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉంది, నిద్రపోవడం లేదు, నటిస్తూ ఉంది. అన్నీ తెలిసి ఇవన్నీ నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఇంత నష్టం ఇక్కడ జరుగుతూ ఉంటే నీకు పెళ్లి